సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ సప్లై నిధులపై కరపత్రాలను రిలీజ్ చేశారు. ఈ నెల 28-29 కలెక్టర్ ఆఫీసుల ముందు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను అర్హత కలిగిన దళితులకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక పట్టణంలో మరియు తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరియు ఎస్సీ సప్లాన్ నిధులపై కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాసు మరియు జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నెల 29-28 డేట్లలో మరి దీక్షా కార్యక్రమాలు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నాయి. కాబట్టి ఎందుకోసమంటే ఇప్పుడు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను మరి దారి మళ్లించకుండా మరి ఈ దళితులకే మరి కేటాయించాలని చెప్పి మరి గుర్తు చేయడం జరుగుతుంది. అలాగే బ్యాంకు లింకు లేకుండా ప్రతి ఒక్క అరువునికి మరి ప్రభుత్వం ఈ సప్లా నిధులను ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కావున ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ గారు ఆఫీస్లో కానీ మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి అరువునికి మరి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజులలో మరి ఎస్సీ ఎస్టీ నిధులన్నీ మరి దారి మరి జరుగుతున్నాయి. కాబట్టి ఆ నిధులను దారి మళ్లించకుండా మరి మా యొక్క ఎస్సీలకు నిర్వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ నెల జరిగేటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుచున్నాం. జై బీ